చంద్రబాబు గారి అరెస్టు ఆయన జైల్లో రిమాండ్లో ఉండటం ఆ రిమాండ్ కారణంగా అవినాష్ రెడ్డికి 3 వారాల ఊరట లభించింది వాస్తవంగా తెలంగాణ హైకోర్టు లాస్ట్ మంత్ లోనే ఆయనకి బెయిల్ మంజూరు చేసింది ముందస్తు బెయిల్ మంజూరు చేయటం ఆ తర్వాతన సునీత సుప్రీం కోర్టుకి అప్పీల్ చేయడం చూసాం అయితే ఆ సుప్రీం కోర్టులో సిబిఐ కూడా తన వాదన వినిపించింది అవినాష్ రెడ్డి కేసుని ప్రభావితం చేసే పరిస్థితి బయట ఉంటే ఆల్్రెడీ సిబిఐ మీద కూడా కేసులు పెట్టిచారు అంతకు ముందు సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట మార్చారు వాళ్ళల్లో కొంతమంది ప్రభుత్వం వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మాట మార్చడానికి వాళ్ళ ఒత్తిడే కారణమైంది కాబట్టి అవినాష్ రెడ్డిని బెయిల్ ని ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్నటువంటి సునీత పిటిషన్ కి సునీతకి మద్దతు తెలుపుతున్నామని చెప్పి వాళ్ళు సుప్రీం కోర్టులో అఫిడవిట్ చేశారు వాస్తవంగా ఇవాల విచారణ అది జరగాల్సింది కానీ సునీత ఈ కేసుని మరో 3 వారాల పాటు వాయిదా వేయమని అంటే 3 వారాలు అనలేదు వాయిదా వేయమని కోరింది ఎందుకయ్య అంటే సునీతకి లాయర్ ని సమకూర్చి పెడుతోంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు గారి కేసులో ఎవరైతే సిద్ధార్థ లోద్రా ఉన్నారో ఆయనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేసులన్నిటి కూడా చూస్తుందట అమరావతి కావచ్చు ఇటు ఇది కావచ్చు ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలో సునీత కేసులో కూడా అంటే వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా సునీత తరపున వాదించాల్సింది ఆయనే ఆయన కాస్త ప్రస్తుతం విజయవాడలోనే ఉండిపోయారు వరుసపెట్టి ఏసీబీ కోర్టులో వాదనలు వాటి మీదనే ఉండిపోయారు రేపు ఎల్లుండి కూడా ఉండేటట్టు ఉన్నారు ఇది ఈ బెయిల్ పిటిషన్ వేయాల్సి రావడం లేకపోతే క్వాష్ పిటిషన్ టోటల్గా ఈ రాష్ట్రం నుంచి ఈ కేసుని సుప్రీం కోర్టుకు తీసుకెళ్ళిపోతే బెటర్ అన్నది ఆయన ఆలోచనగా ఉంది ఆ దశలో ఎందుకంటే ఇక్కడైతే తన వాదనలను పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఫీలింగ్ ఉంది ఆ రూట్లో ఆయన చూస్తున్నారు కరెక్ట్గా ఈ టైంలో ఈ కేసులో వాదనలు వినిపించడానికి కుదరలేదు మామూలుగా అయితే ఇక్కడ వర్చువల్గా పార్టిసిపేట్ చేయొచ్చు కానీ ఇక్కడ హడావిడిలో ఉన్నారు కాబట్టి ఆయన అటెండ్ కావట్లేదు మామూలుగా సిబిఐ తన వాదనలు వినిపించవచ్చు అక్కడ కానీ సిబిఐ వాదనలు ఇవన్నీ తర్వాత విందురు కానీ మా సిద్ధార్థ లోద్రా వచ్చిన తర్వాత వాదనలు విందురు కానీ కాస్త వాయిదా వేయమని అడిగితే 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు అయితే దీన్ని వేరే యాంగిల్లో ట్విస్ట్ చేసి కూడా రాయొచ్చు రేపెల్లుండిలో ఈనాడు ఆంధ్రజ్యోతిలు మార్చాలనుకుంటే దీన్ని ఎట్లా మార్చచ్చు అంటే అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎందుకంటే అవినాష్ రెడ్డి కేసులో కిందంతా కూడా ఎదురు దెబ్బ అవుతుంటే సుప్రీం హైకోర్టులో బెయిల్ వచ్చింది అంటే వీళ్ళ మధ్యన జడ్జిల మేనేజ్మెంట్ అనేది ఇదివరకు చంద్రబాబు మేనేజ్మెంట్ అని వైసీపీ వాళ్ళు అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు కాబట్టి అట్లా చేసేసుకుంటున్నారు కాబట్టి ఆగిపోతే సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురు దెబ్బ తగలడం ఖాయమని తెలిసేసి ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యాకనే కేసులో మార్పులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా అది తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇట్లా బాబు గారిని అరెస్ట్ చేయడం ద్వారా అవినాష్ తన తమ్ముడిని కాపాడుకోవడానికి ఎంత చేస్తున్నాడు వివేకానంద రెడ్డి కేసులో అని కూడా రేపు వార్తలు ట్విస్ట్ చేస్తే చేయొచ్చు అది మనం ఏమైనా జరగచ్చు